వెళ్ళి పోస్ట్ చేసి రండి. రే ఎవరికి రాలేదు, పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి మా నలుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట, రెండు చేతులు సంపాదిస్తున్నట. అయ్యో దాని ముగుడు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరు ఉండొచ్చు, అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు. నాకు గౌరవమే ముఖ్యం, అది నువ్వు అర్థం చేసుకో. ఏమిటండి ఇది, జానక ఆరు నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది, వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైనా రాయొచ్చుగా. ఏ మాత్రంకి ఎందుకు ఏడుస్తావు, మొదట్లో అందరి నాన్నలు అలాగే ఉంటారు, పోనుకుని వాళ్లే మారుతారు. ఎప్పటికి మారుతారు చెప్పు. నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదే, ఆయనకి నేను ముఖ్యం కాదు, ఆయనకి తన ప్రెస్టీజే ముఖ్యం. సరే మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు ఒప్పుకుంటాను, కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోషం పట్లేక వచ్చేస్తారు. ఏంటి నువ్వనేది? అవునే నీ కొడుకు పుట్టబోతున్నాడని. పుట్టబోతున్నాడేమిటి, నీకు పెళ్లి ఆల్రెడీ సంవత్సరం అయిందిగా, కొడుకు పుట్టాడని లెటర్ రాసిపడాయి. ఆ తర్వాత చూడు మీ నాన్నగారి ప్రెస్టీజ్ ఏమవుతుందో. దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నించుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లైతే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాతను కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు, దాని కొడుకున్నాడే వాడు నాకు మనవుడు కాదు. ఏమిటండి ఇది, ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముడిని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా, అది చెప్పడానికి నోరు రాలేదు. నువ్వైనా చెప్పొచ్చు కదా, నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యా. వెళ్ళు వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఏయ్ వెరీ గుడ్, ఏంది నీ ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది, నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించావు, నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను, ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడ, కారు బంగ్లా ఎక్కడ అని అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి, ఇంతవరకు నేను చెప్పిన మన అబద్ధాలు మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనవడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశాను తప్పు చేశాను అని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో, అంతే మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో ఎలా మరి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14 తారీఖు ఇక్కడికి వస్తున్నారు, 14, 15 ఇక్కడ ఉండి మనవణ్ణి చూసుకుని 16 తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో నూర్ మహాల్లో ఒక బంగ్లా ఉంది, సినిమా షూటింగ్స్ కి అద్దెకి ఇస్తుంటారు, ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం, నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బు ఉంటే ఈ లోకంలో అన్ని దొరుకుతాయి, డోంట్ వరీ, బి హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బై. నేను డబ్బు కలవాడని చెప్పిన రామ్లీ గారిని చూడడానికి మా డాడీ 13 తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15 తారీఖు మాత్రమే కాదు, 13 తారీఖు కూడా నూరు మహల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. అక్క పరమేశ్వరరావు, 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను, 14వ తేదీన వారసులో ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్య పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ తారీఖు వద్దు, 13వ తారీఖే వెళ్ళమని చెప్పారు. అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు ఎవరది? ఓ పంతులు గారా, వస్తున్నా వస్తున్నా, రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను, నేను చెప్పేది ఏమిటి? మీరేం చెప్పనక్కర్లేదు, 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులో ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు కదా. అది నీకెలా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు, నా తండ్రి చెప్పాడుగా. డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. అలాగే అమ్మా. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. హలో. అయ్యో రావడమే లేదు, దిగు. అది కుదరదు. ఓ రావడుందా, అటువైపు దిగు. లేదు, షేర్ రైడు, 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ 20 రూపాయలు కూడా లేవని దగ్గర. లేవు సార్. 50-50 ఇదిగో. 20 ఇస్తున్నావే, పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు. సార్ 50-50 అంటే 20గా సార్. ముందే ఎందుకు చెప్పలేదే? ముందు కూర్చునే చెప్తున్నాను సార్. నమస్తే జీ. అయ్యో జానకి, వాచ్మెన్ కూడా ఎందుకు కమిట్ చేస్తున్నా? బంగ్లా అన్నాక వాచ్మెన్ ఉండక్కర్లా?
నీ గురించి కాదు, సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు అమ్మయ్యా. అయ్యో, ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో, మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా? వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ అయ్యా నయ్యా మాలూమే సాబ్. ఓకే, కానీ తెలుగు తెలుసు. అయ్యో భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ముందు టెల్ల కొదవు కాదు, కొండ అర్థమందు కొంచెమై ఉండదా అని. ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు, హీస్ అ గ్రేట్ మ్యాన్ వాచ్మెన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా. మేడం, నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో, నేను అడిగింది కుక్కరు కదండి మిమ్మల్ని. కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్గెన్ అనుకున్నాడు. భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వు ఎక్కడ బయలుదేరావు? వెళ్లే ముందు అడిగావా? చూడు, ఇప్పుడు చిన్నగా హాస్టల్ కి వెళ్లి సుందరి బిడ్డ అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్ కి వెళ్లి లింగాన్ని కలిసి 16 తారీఖు మా నాన్న వస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలి ఎలా నటించాలో చెప్తాను. సుందరి తిన్నగా ఎయిర్పోర్ట్ కెళ్ళి వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే కొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే కొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందరి వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోల సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. చూసావా, సుందర వాళ్ళ నాన్న పేరు సూల సుబ్రహ్మణ్యం అయితే బందర్ వాళ్ళ నాన్న పేరు బాల సుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుండూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటి అని అడగొచ్చు కదా. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో, ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంట కట్టేవాడిని. ఎక్కడ? చికాగోలోనా? అయ్యో, హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది. ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడద్దు, దొరికిపోతాం. మీ అద్దె డబ్బులు? అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా. అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు. వెంటనే కాడికి. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్ లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మెహర్ ఉన్నీసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? గిల్లకుంట పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది. పోలీసు రైడింగ్ ఈడింగ్ జరిగింది. ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు. వెంటనే ఎల్లి కాల్ చేసేయండి. ఏంటో తప్పుగా మాట్లాడుతున్నారు, నన్ను చూస్తే ఎలా కనపడుతున్నారా? ఇదిగోటి తాళి. ఏంటి మాట్లాడు చెప్పు. అయ్యో తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే, మొగుడు పెళ్ళాలంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను. 16వ తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తారా? షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా, షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్జహాన్ కదా, ఎందుకలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి. ఇది స్పీకర్ పేరు. బాలనాగమ్మ, ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళీ కృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, మర్చిపోకు. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. సుందరి, బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను. మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికి వచ్చాను. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ కెళ్ళి డైరీని పికప్ చేసుకుంటాను. బిడ్డ సంగతి ఏమైంది? నువ్వెందుకు ఎవరే అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్, బేగం పెట్టించానా? కాదా? ఏ, ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలుగా డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది, వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే, నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజు శివకాశి నుంచి వస్తున్నాడు. మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా చేయాలో నేర్పించాలి. వస్తాను, బాయ్. బాయ్. ఇదికి ఏమంటావు? అది మాత్రం కో. పునరుద్ధు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా? నీ కోసం ఏదో చెప్పాను? మీ అల్లుడు బాగా డబ్బున్న వాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు అప్పు? అది నేను చెప్పలేదు, సుందరే చెప్పాను. చెప్పింది నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే. నే గదేం సారు, టపాసులు గిట్లా బస్సులో వదిలేసినావు. థ్యాంక్స్ సార్. శివకాశికి నేను టాలెంట్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలే. వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి డబ్బు నల్లుడుగా నటిస్తావా? నటించవా? నటన? నేనా? చెయ్యను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడ అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్. థాంక్స్.
ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే, నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మామయ్య తండ్రి. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు కాళ్ళనుకో. తప్పు చేశాను, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలు కనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్రట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళ కూడానే వద్దనేది. సరే వద్దు. అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజీలో ఉందేమో. మళ్ళీ వేళ కూడా పడుతున్నది. నా చిచ్చి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండు. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మీరు ఈ రీతి వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లో కూర్చి చెప్పింటాడే. ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. ఎవరు? గుమ్మడి పండు వల్ల అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది, పెద్ద ఆవిడ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు? అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ. మరేమనుకున్నారు? బలవాడండి మీరు. ఎంత మంచివాడు అల్లుడు. నువ్వు అల్లుడు తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశాను. మీది కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికా లేదంత సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని. జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎవరిని తవ్వుకుని ఏం ప్రయోజనం? బిడ్డ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు, ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకును చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు జరుగుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి గోవుదిని 10 రోజులు అయింది తల్లి. చిల్లర లేదట పోమ్మా. పోతాలని వెంటే పక్కర్లే. ఇలారా ఏమిటండి, అమ్మాయి ఇంకా రాలేదు. పోలే నువ్వు ఒకదానివి. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. రామ్మా జానకి, ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పండుగ నేను ఒప్పుకోలేదని అల్లుడు బుద్ధి చూపిస్తున్నాడు. చాలమ్మా చాలు, అల్లుడే బెట్టి చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అంటే ఈయన నా మామగారు కదా. ఏమిటి అల్లుడు ఇది, నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది, మొగుడు పేరు పెట్టి పిలుస్తుంది. అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు నేను చెప్పేది? కరెక్టా కాదండి. ఏంటి ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును. మరెందుకు సుందరి వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి తండ్రి అంటారు. వెయిట్ వెయిట్ వెయిట్, అంటే మీ నాన్నగారు నాన్నగారు సుందరి వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందరి నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా. నేను మామయ్య అని పిలిచాను, సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుడు బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పేద్దావరా.